ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ, ఇద్దరు సిబిఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర అధికారులు, మరొక భారత ఆహార సంస్థ చెందినటువంటి అధికారి, మొత్తం 5 ఒక బృందం ఉంటుంది. ఆ బృందానికి పర్యవేక్షణ మాత్రం సిబిఐ డైరెక్టర్. ఈ దర్యాప్తు చేసిన తర్వాత నివేదికను సుప్రీంకోర్టుకి ఇవ్వాల్సి ఉంటుందా, లేకపోతే తదుపరి చర్యలు ఏకాఏకన ఉంటాయా? కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వామివారి ప్రసాదాల్లో కల్తీ జరిగిందని ఆరోపణలు చేయటం జరిగింది. నేను ఆ రోజే చెప్పాను, ఆయన కామెంట్ చేసిన మరుసటి రోజే నేను చెప్పడం జరిగింది మీడియా ద్వారా. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి అవకతవకలు జరగలేదు. మరీ ముఖ్యంగా నేను చైర్మన్గా ఉన్న 4 ఇటువంటి అవకతవకలు జరగలేదు. దానికి జరగలేదని నేను ప్రమాణం కూడా చేస్తాను. ఆ తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి పీరియడ్లో కూడా ఈ ఏదైతే ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ అనే కంపెనీ ఉందో, కల్తీ జరిగిన అడల్టెడ్ ఘీ సప్లై చేశారని నెపం మోపబడిందో, ఆ కంపెనీ నేను చైర్మన్గా ఉన్నప్పుడు కానీ, కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కానీ ఘీ సప్లై చేసిన దాఖలాలే లేవు. ఎలక్షన్స్ ముందు టెండర్స్ ఫైనలైజ్ చేశారు 2-3 ముందు. ఆ తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఘీ సప్లై జరిగింది. ఇటువంటి ఈ కారణాలు ఉన్నాయి కాబట్టి దీనిపై స్వతంత్ర ఏజెన్సీగా కోర్టు మానిటరింగ్ న్యాయ పరిధిలో, కోర్టు సుప్రీంకోర్టు పరిధిలో ఒక కమిటీని కానీ సిట్టింగ్ జడ్జి కానీ రిటైర్డ్ జడ్జి కానీ వేసి దీన్ని పూర్తిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి దానికి భక్తులకందరికీ తెలియజేసే విధంగా జరగాలంటే సుప్రీంకోర్టు పరిధిలో, న్యాయస్థానం పరిధిలో సుప్రీంకోర్టు జడ్జీలు కానీ రిటైర్డ్ జడ్జీలు కానీ ఏదైనా కోర్టు మానిటరింగ్ దీని కింద జరగాలని చెప్పి మనం పిటిషన్ వేయాలి.